అరుణోదయమున ప్రార్థించుట, వేకువ జామున కీర్తించుట, నాకు క్షీణము మాకు భాగ్యము, నాకు క్షీణము మాకు భాగ్యము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా దేవుని యొక్క మహాకృప మీకు తోడయండి నడిపించునుగాక. ప్రతి దినం యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలన మన ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు స్తోత్రారుడైన దేవుడై ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9:5 ఈ విధంగా రాయబడి ఉంది. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని పౌలు భక్తులు సెలవిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి పౌలు భక్తులు చెప్తున్న మాట, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు నిత్యము స్తుతులకు పాత్రుడై ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఇస్రాయేల్ చేయు స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారిగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా స్తోత్రార్హుడైన దేవుడై ఉన్నాడు. పరలోకములో ఉన్న వేవేల దూతల పరివారం చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న గొప్ప దేవుడు ఆయన. ఆయనకు స్తుతి చేయడం మంచిది, యథార్థవంతులు ఆయనకు స్తుతి చేస్తారని వాక్యంలో రాయబడి ఉంది. ఈ ఉదయకాలాన్ని కూడా ప్రభుని స్తుతించడం ఎంతో మంచిది. కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది అంటా ఉన్నాడు. ఎందుకు మనం దేవుని స్తుతించాలి? నేటికి సజీవులంగా ఉన్నాము కనుక మనం ఆయన స్తుతించాలి. ఈరోజు వరకు బ్రతుకున్నాం కాబట్టి ఆయన స్తుతించాలి. మనకంటే గొప్పవారు, అందచందాలు కలిగినటువంటి వాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, తోటి వాళ్ళు కూడా ఈ లోకంలో భయభీతులే బ్రతుకుతూ ఉంటే వారి మధ్య మనం సంచారం చేస్తూ ఉన్న దేవుని యొక్క మహాకాపుదలను దేవుడు అనుగ్రహించాడు. అందుకు దేవుని స్తుతించండి. నీకు ఈరోజు ఆయుష్నిచ్చాడు, అందుకు దేవుని స్తుతించండి. ఆయన నీ పట్ల చేసిన మేళ్ళు, ఎన్నో గొప్ప కార్యాలను ఆయన చేశాడు. నువ్వు వర్ణించలేవు, నువ్వు చెప్పలేవు. ఒక ఆమె ఈ విధంగా అంటుంది, దేవుడు నా కొరకు చేసిన మేళ్ళు నేను ఎన్నో వివరించలేనన్ని మేళ్ళు ఆయన నా కొరకు చేశాడయ్యా. ఏ యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ఈ స్థానానికి తీసుకుని వచ్చాడు. నిజంగా దేవుడు ఒక్కడే ఇటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు అన్నాడు. ఆ గొప్ప దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ఆ గొప్ప దేవునికి మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? ఆయన చేసిన మేళ్ళు ఎన్నో, ఆయన చేసిన కార్యాలు ఎన్నో. మనము ఈ లోకంలో ప్రభుకి మనం చెల్లించాల్సిన ఆ స్తుతులు మనం ప్రభుకు చెల్లించాలి. పౌలు భక్తుడు అంటాడు, స్తుతియాగం చేసేవాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. మనము నిరంతరము దేవునికి స్తుతులు చెల్లించాల్సినటువంటి వాళ్ళమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు వేవేల దూతల పరివారము పరలోక సైన్య సమూహాలతో ప్రభుకి స్తుతులు చెల్లించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అలాగే యేసయ్యను చూడడానికి వెళ్లిన గొర్రెల కాపర్లు ఆయన స్తుతించారు, జ్ఞానులు ఆయన స్తుతించారు, సిమియోను అనేటువంటి ఆ యొక్క భక్తుడు ఆయన స్తుతించాడు, ఆషేరు గోత్రికురాలైన అన్న ఆయన చూచి స్తుతించింది అని రాయబడి ఉంది. ఆయన చూస్తూ ఉన్నప్పుడు, ఆయన తలుచుకుంటా ఉన్నప్పుడు ఆయన పిల్లలు ఆయనకు స్తుతి యాగం చేసేటువంటి వాళ్ళై ఉన్నారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న ఆ యొక్క మంచి విషయం ఏంటి అంటే, ఆయన నిరంతరము స్తోత్రారుడైన దేవుడు, నిత్యము స్తోత్రారుడైన దేవుడు. ఆ స్తుతులకు అర్హుడు ఆయన ఒక్కడే. అర్హత లేని వారిని పూజిస్తూ, అర్హత లేని వాటిని పూజిస్తూ నీవు అపవిత్రతను కొని తెచ్చుకోవద్దు, కానీ అర్హుడై ఉన్న యేసయ్యకు స్తోత్ర యాగం చేయి. రణ గ్రంథాలు రాయబడి ఉంటుంది, ఈయన స్తోత్రార్హుడు, స్తుతులకు అర్హుడు అని రాయబడి ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి స్తుతులు ఊరికే పోకూడదు. నోటి మాటే కదా అని ఏదో మనం చెప్తున్నట్టుగా కాకుండా, నా నోరు నిత్యము నీ స్తుతిని ప్రచురం చేయను అని దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా, యెహోవాను స్తుతించడం మంచిది అని కీర్తనకారుడు చెప్తున్నట్లుగా, మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం చేయదుముగాక. ఉదయకాలం లేచామా, ప్రభుకి స్తోత్రయాగాలు చేస్తున్నారా? ఉదయకాలాన ఏదో తొందరపాటుగా లేచి అలాగనే వెళ్ళిపోతున్నారా? లేదు, ఈ ఉదయకాలం ప్రభుని స్తుతించడం నేర్చుకోండి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రభుకి స్తోత్రయాగం చేయండి. అందుకొరకు మీకు ఒక్కొక్క ప్రత్యక్షతను మీకు అనుగ్రహిస్తూ ఉన్న
యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత తర్వాత అసలు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలాగుంటాయో మనం ప్రతిరోజు కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈ దినాన్ని గుర్తుంచుకోండి, ఆయన నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఒక రోజు కాదు, మరలా చెప్తున్నాను, ఏదో ఈరోజు స్తుతించాను కదా చాలే, ఈ రోజుకి ఆయన స్తోత్రార్హుడు కాదు, ఆయన నిత్యము స్తోత్రార్హుడైన దేవుడై ఉన్నాడు. చాలా మంది ఆయన స్తుతించడానికి ఇష్టపడరు, స్తోత్ర యాగం చేయమంటే ఏమాత్రం కూడా స్తుతులు చెల్లించరు, అసలు స్తోత్రం అనే మాట రానే రాదు. స్థితిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. స్తుతించిన ప్రజలు జయాన్ని పొందారు, స్తుతించినప్పుడు సాతానుడు పారిపోయాడు, స్తుతించినప్పుడు ఎరుకోగొడలు కూలిపోయినాయి, స్తుతించినప్పుడు చెరసాల సంఖ్యలు తెంపబడ్డాయి, స్తుతించినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. వారు ఎడతెగక దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. పెంతకొస్త అనే పండుగ దినం వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందారు అని రాయబడి ఉంది. కనుక స్తుతిలో గొప్ప శక్తి ఉంది, స్తుతిలో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మన స్తుతి స్తోత్రార్హుడైన దేవునికి మనం చెల్లించుదుముగాక. నిత్యము మన నోట ఆయన స్తుతి ఉండునుగాక. ప్రతిరోజు ఆయన స్తుతించాలి, ప్రతి క్షణం ఆయన స్తుతించాలి. ఎందుకో తెలుసా? ప్రభువా, ఈరోజు నేను ఈ స్థానంలో ఉండడానికి గల కారణం కేవలం నీ కృపే నాయన అని ఆ కృపను బట్టి స్తుతించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తుతించాలి, ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి స్తుతించాలి, ఆయన ఇచ్చిన బిడ్డలను బట్టి స్తుతించాలి, ఆయన ఇచ్చినటువంటి సంపదను బట్టి స్తుతించాలి. ఈ లోకంలో ఏది కూడా మనం పట్టుకొని పోలేము, ఈ లోకం నుండి దేన్ని మనం తీసుకొని పోలేము. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన ఒక్కడే స్తోత్రార్హుడు, ఆయన ఒక్కడే స్తుతులకు పాత్రుడు. నువ్వు ఎంతసేపు దేవుని స్తుతించాలి? ఒకరు ఈ విధంగా అడుగుతున్నారు, ఎంతసేపు దేవునికి స్తుతులు చెల్లించాలి అంటే, స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరుచున్నాడు. నీకు సమయం దొరికినప్పుడల్లా స్తుతించు ప్రభు. ఉదయకాలం లేచినప్పుడు స్తుతించు, మధ్యాహ్న కాలంలో స్తుతించు, సాయంకాలంలో స్తుతించు, అనుక్షణం స్తుతించు. ఎందుకంటే నేను పొద్దున్నే స్తుతి చెల్లించాను కాబట్టి మధ్యాహ్నం ఆయన ఆ స్తుతులకు అర్హుడు కాదేమో, మధ్యాహ్నం స్తుతి చెల్లిస్తే ఆయనకు చేరదేమో అనుకోవద్దు. ఆయన నిరంతరం స్తోత్రార్హుడైన దేవుడు. ఆయన నిత్యము మనం స్తుతించినప్పుడు ఆయన ఇచ్చే నిత్య ఆశీర్వాదం కూడా మనం పొందుకుంటాం, ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని కూడా మనం అనుభవిస్తాం. స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు ఆయన స్తుతిస్తూ ఉన్నారంట. ఆయన గాడిద పైన కూర్చొని వెళ్తా ఉన్నప్పుడు ప్రజలు దారి పొడుగున వస్త్రాలు పరిచారు. వారు ఆ యొక్క మట్టను తీసుకొని హోసన్న 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 అని గొప్ప చేద్వాన్లు చేస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు అనని హోసన్న హోసన్న అని గట్టిగా కేకలు వేస్తూ స్తుతిస్తూ ఉన్నారు. వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి నచ్చలేదు. కొంతమంది శాస్త్రులు పరిశీలి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నీ శిష్యులను ఊరకుండమని చెప్పు, వాళ్ళు బాగా అరుస్తూ ఉన్నారు అని అంటా ఉన్నారు. నిజంగా వారు చేస్తున్న స్తుతి ఏంటో అవతల వాళ్ళకి అర్థం కాలేదా? అర్థమవుతుంది. కానీ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు శత్రువుల గుండెల్లో మంట కలుగుతూ ఉంది. ఈ విషయాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. నువ్వు నీ శత్రువుల కొరకు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు స్తుతి చెల్లించు, నీ శత్రువులు నీ ఎదుట సాగిలపడతారు. నువ్వు చేయాల్సిందల్లా దేవునికి స్తుతి యాగం చేయి. మనుషుల్లో పొగడుక్కు, మనుషులకి స్తుతి చెల్లించకు. దేవుడు ఒక్కడే స్తుతులకు అర్హుడు. మనుషులు ఎవరైనా నీకేదో చిన్న మేలు చేయొచ్చు, అప్పుడు థ్యాంక్స్ అని చెప్తావు, అయిపోయింది అంతే. కానీ దాన్ని చేయడానికి ఆ కృపుడిచ్చిన వాడు దేవుడై ఉన్నాడు. ఎవరైనా నీకు సహాయం చేస్తే వాళ్ళు నీకు చేశారు మంచిదే, వాళ్ళని సహాయం చేయడానికి ప్రేరేపించిన వాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేరేపణ వాళ్ళ కలిగించిన దేవునికి నువ్వు స్తుతి చెల్లించడం చాలా ప్రాముఖ్యమైంది. వాళ్ళు ఎవరైనా కానీ మనం అనుకుంటాం వీళ్ళు అన్యులండి, వీళ్ళు సహాయం చేశారు, వీళ్ళకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. అలాగే దేవునికి చెప్పండి, దేవా, ఒక అన్యుని ప్రేరేపించి నాకు సహాయం చేయడానికి నువ్వు కృపనిచ్చావా తండ్రి, నీకు స్తోత్రం అని చెప్పండి. ఈ యొక్క ప్రజలు అవసన్న అవసన్న అని పలుకుతుంటే కొంతమంది ప్రజలకి ఇష్టం లేదు. అయితే వాళ్ళు అంటున్నారు, ఓరకుండు మనం చెప్పమంటే ఏసే ఒక మాట అన్నాడు, వీరు ఓరకుండు నీడల రాళ్ళు కేకలు వేస్తాయి. వీరు ఓరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. దేవుని మనం స్తుతించాలి. ఈరోజు నోరిచ్చాడు దేవుడు, అందుకు స్తుతిద్దాం. ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, అందుకు స్తుతిద్దాం. ప్రతిరోజు ప్రతి క్షణం ఆయనకి మనం స్తుతియాగం చేసేవాళ్ళంగా ఉండాలి.
ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాటను చెప్తా ఉన్నాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. కాబట్టి మనం అనుదినము ఆయన స్తుతించుదుముగాక. ఆ స్తుతుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కలుగునుగాక. ప్రతి పిల్లలకు ఉదయకాలం లేచి స్తుతి చేయడం నేర్పండి. మీరు కూడా ప్రతి దినం ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి. యెహోవాను స్తుతించుట మంచిది. వాద్యములతో ఆయన స్తుతించవచ్చు, చప్పట్లతో ఆయన స్తుతించవచ్చు, పాటలతో ఆయన స్తుతించవచ్చు, స్వరమండలంతో ఆయన స్తుతించవచ్చు, తంబూరుతో, సితారతో, నాట్యముతో ఆయన స్తుతించవచ్చు, సకల ప్రాణులు ఆయన స్తుతించాలని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. కాబట్టి నిత్యము దేవుని యొక్క స్తుతి మీ నోట ఉండి మీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తూ మిమ్మల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక.